లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ సెకండ్ టైం లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయిన కాడి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఒక 80-90% పీపుల్ బాగా ఫాలో అవుతున్నారు. అన్నెసరిగా బయటకు అయితే రావట్లేదు. ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ మెడికల్ పాస్ ఉన్నవాళ్ళు, లేదా మెడికల్ డిస్ట్రిబ్యూషన్, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్, లేకపోతే రైల్వే ఎంప్లాయీస్, ఎవరి దగ్గర అయితే వ్యాలిడ్ పాస్లు ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. వాళ్ళు కాకుండా ఎవరైనా వస్తే పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళు కాకుండా ఎవరైనా వస్తే సీనియర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెహికల్ డిటైన్ చేస్తున్నాం, లాండ్ ఆర్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ కోవిడ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఐపీసీ కేసులు రిపోర్ట్ రిజిస్టర్ చేస్తున్నారు. సూచన చెప్తారా సార్? వాళ్ళు ఇప్పుడు కూడా టైమింగ్స్ పాటించకుండా? ఖచ్చితంగా పాటించాలండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు సోఫార్ ఏవైతే సోషల్ డిస్టెన్స్ అనుకుంటున్నాం, లేకపోతే షేక్ హ్యాండ్స్ అనుకుంటున్నాం, లేకపోతే వేరింగ్ మాస్క్, శానిటైజర్ అన్నీ కూడా కంపల్సరీ పాటించాలండి. అన్నెసరిగా బయటకు రావడం అనేది చాలా ప్రమాదం. ఏమైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రాకూడదు, అది మా సూచన. ఎవరు చెప్పినా కానీ వాళ్ళ మంచి కోసమే, ఎవరు చెప్పినా కానీ వాళ్ళ మంచి కోసం. మీరు చెప్తున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, అఫీషియల్స్ కానీ, అలాగే సెలబ్రిటీస్ కానీ, అలాగే మెడికల్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళ మంచి కోసమే చెప్తున్నారు. దయచేసి బయటికి రావద్దు, అన్నెసరిగా దయచేసి బయటికి రావద్దు. మిగతా స్టేట్స్తో పోలిస్తే మన స్టేట్లో కంట్రోల్ ఎలా ఉంది సార్? ఇది స్టేట్ వైడ్ కంట్రోల్ కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు, బట్ ఈ అండర్ కంట్రోల్ మనం కంపారిజన్ చేసుకుంటే యాజ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఇట్ ఇస్ అండర్ కంట్రోల్ అండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.